భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత కార్యాలయంలో గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నుర్కూర్తి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, డిఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, ఎంపీడీఓ శ్రీనివాసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల జేఈ వాసు, వైసీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గంజా సత్యనారాయణ, జంగా గగరిన్, పుల్లా కోటేశ్వరరావు, సురేష్ కుమార్, రేఖారెడ్డి అబ్రహాం, ధర్మారావు నాని, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సమాజానికి దేశానికి అంకితమయ్యవనితే జనం ఆ తర్వాత తరాలు మనం గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఒక అంబేద్కరే స్ఫూర్తి. ఒక అంబేద్కర్ కానీ ఈ దేశంలో పుట్టుండకపోతే ఏ విధంగా ఈ దేశ పరిస్థితులు ఉండేవని ఆలోచిస్తేనే మనకి చాలా గందరగోళం అనిపిస్తుంది. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు, విభిన్న వ్యక్తిత్వాల మధ్య ఈ అఖండ భారతదేశం ఈరోజు ఇలా ఉంది అని అంటే కారణం ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆ రాజ్యాంగం. స్వాతంత్రం వచ్చే వరకు ఒక ఎత్తు అయితే స్వాతంత్రం తర్వాత మన దేశాన్ని ఏ విధంగా రూపుదిద్దుకున్నాం అనేది ఒక ఎత్తు. మన దేశానికి ఈ రాజ్యాంగ రూపశిల్పిగా ఆయన చేసిన సేవ తరతరాలుగా గుర్తుండిపోతుందని చెబుతూ 132వ జయంతికి మనం ఆయనకి ఘనమైన నివాళి అర్పించి మళ్ళీ ఆయన స్ఫూర్తితో ముందు కదలాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.